ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ शान्ति शान्ति शान्तिः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं। ॐ शान्ति शान्ति शान्तिः। కాంతికిరణాలు ఛానల్ ద్వారా ఆత్మస్వరూపులైన మీకందరికీ నా యొక్క నమస్కారములు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా కాంతికిరణాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. మనము గత కొన్ని భాగాల నుంచి భగవద్గీతలోని విషయాలను చెప్పుకుంటున్నాము. కిందటి భాగాల్లో మనం గీత మనకి ఇచ్చినటువంటి దివ్య సందేశం గురించి చెప్పుకున్నాము. ప్రతి మానవ జీవితంలో నిత్యము జరిగే అంతర్యుద్ధమే ఇది కురుక్షేత్ర సంగ్రామము. ఈ యొక్క ఈ అంతర్యుద్ధం ప్రతి మనిషిలోనూ అహానికి అహంకారానికి మధ్య నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ అహము అంటే ఆత్మ, అహంకారము అంటే మనస్సు. ఈ విధంగా ప్రతి మానవుల్లో కూడా ఈ యొక్క అహము అహంకారం మధ్య ఇటువంటి అంతర్యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ గీత మనకి ఏమి బోధిస్తోందంటే, ప్రతి మానవుడు కూడా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఓటమి పాలు చేసి అహం లేకపోతే ఆత్మ విజయం వైపు లేకపోతే ఆత్మదర్శనం వైపు నడవాలి అని చక్కగా గీత మనకి బోధిస్తోంది. అంటే ఈ విధంగా మనం ఈ యొక్క ఆత్మ విజయాన్ని సాధించాలి అంటే ఇక్కడ గీత మనకి ఏం చెప్తోందంటే, మనలో ఉన్నటువంటి సద్గుణములు అంటే పాండవులు పెరిగేటట్టు చూసుకోవాలి, మరియు మనలో ఉన్నటువంటి దుర్గుణములు లేక తీవ్ర ఆలోచనలు అంటే కౌరవులు మారేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇక్కడ గీత మనకి ఏం చెప్తోంది, ప్రతి మానవుడు కూడా ప్రవృత్తి నుండి నివృత్తి వైపు ప్రయాణించాలి అని చెప్తోంది. అంటే ప్రవృత్తి నుండి నివృత్తి వైపు అంటే లౌకిక విషయాల యందు ఆసక్తిని తగ్గించుకుంటూ ఆ యొక్క పరమార్థం వైపు నివృత్తి వైపు నడవాలి, ప్రయత్నించాలి అని గీత చక్కగా మనకి బోధిస్తుంది, సందేశం ఇస్తుంది. అది కాకుండా మనకి పరమాత్మతో ఏకత్వము సాధించడమే మానవ జీవిత గమ్యం అనే విషయాన్ని కూడా కిందటి భాగంలో చెప్పుకున్నాము. అది కాకుండా జీవాత్మ పరమాత్మల ఐక్యమే యోగము యొక్క ధ్యేయము. సమస్తము పరమాత్మ స్వరూపమే, అదే గీతాసారం అనే విషయాన్ని కూడా కిందటి భాగంలో మనం చెప్పుకున్నాము. అది కాకుండా ఇక్కడ మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ప్రతి వ్యక్తికి ఏది కావాలో జాతికి కూడా అదే కావాలని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకేం కావాలి, నాకు తిండి, గుడ్డ, గూడు, మన పిల్లలు బాగుండాలి, మన సంసారం బాగుండాలి అని ఎలా నేనైతే అనుకుంటానో, మన వాళ్ళందరూ బాగుండాలి అని ఎలా అనుకుంటామో, అలా మన చుట్టూరా ఉన్నటువంటి జాతికి కూడా అదే కావాలి అని మనం తెలుసుకోవాలి. అనగా తనకేది కావాలినో ఇతరులకు కూడా అదే కావాలి అని గుర్తించి వర్తించటమే ధర్మము. అట్టి ధర్మాన్ని గుర్తుంచుకొని అట్టి ధర్మాన్ని గుర్తించేటట్టు చేయు దివ్య వాక్యే భగవద్గీత లేక భగవంతుని శంఖారావము అని మనం ఎంతైనా తెలుసుకోవాలి. అంటే గీత వల్ల మనకి ఏమర్థమవుతుంది, మనము ఈ యొక్క మనకేమి కావాలో ప్రతి వ్యక్తికి ఏది కావాలో జాతికి కూడా అదే కావాలి అనే విషయాన్ని మనం గుర్తించడమే మన యొక్క ధర్మము. ఆ యొక్క ధర్మాన్ని మనం గుర్తించి మనము నడవటమే, అది మనకి భగవద్గీత ఇచ్చేటటువంటి దివ్య వాక్కు, దివ్య సందేశము. అది భగవంతుని శంఖారావము అని మనం తెలుసుకోవాలి. అంటే భగవద్గీత అంటే ఏమిటి, అది భగవంతుడి యొక్క శంఖారావం. అంటే ఇక్కడ భగవద్గీత పరమాత్ముడే స్వయంగా చెప్పాడు, ఈ వాక్కులన్నీ దివ్యమైన వాక్కులు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనము తదుపరి
మరికొన్ని విషయాల్ని, భగవద్గీతలోని కొన్ని విషయాల్ని మనం చెప్పుకుందాము. ఈ భాగాల్లో మనం గీతావతరణము గురించి చెప్పుకుందాము. గీత ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో దాని పుట్టుపూర్వత్రాల గురించి మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం ఉంది. గీత కల్పితము కాదు, ఇదొక కల్పితమైనటువంటి కథ అని మనం అనుకోకూడదు. ఇది ఒకనొక చారిత్రక సంఘటన, హిస్టారికల్ ఈవెంట్ అని మొట్టమొదట తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు మొన్న వారందరూ కూడా కొంతకాలం క్రిందట భారతదేశంలో వెలసిన చారిత్రక పురుషులే అని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కల్పిత వ్యక్తులు కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనకి గీతపై ఇంకా మరింత విశ్వాసం పెరుగుతుంది. అయితే ఇక్కడ చిన్నగా మనం కౌరవులు, పాండవుల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాము. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల బిడ్డలు. కౌరవులలో ప్రథముడు అయిన వాడు దుర్యోధనుడు. అతడు బహు దురాశాపరుడు, అసూయాపరుడు. తత్ఫలితంగా అతడు శకుని మొన్నగు వారి సహాయంతో వక్రమార్గము ద్వారా పాండవులని జూదమున ఓడించి వారి రాజ్యాన్ని అపహరించి 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము వారిచే చేయించినాడు. అప్పటికీ కూడా వారి రాజ్యాన్ని వారికి ఇవ్వకుండా నానా బాధలు పెట్టాడు. అర్ధరాజ్యము కాదు, 5 గ్రామాలు కాదు, ఆఖరికి సూదు మోపినంత స్థలమైనా కూడా పాండవులకు ఈయనుగాక ఈయను అని దుర్యోధనుడు పట్టుబట్టి కూర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వీరిద్దరి మధ్య రాయభారాన్ని కూడా నడిపించాడు. కానీ అది కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. పాండవుల కనీసపు కోరికలను కూడా దుర్యోధనుడు అహంకారంతో తిరస్కరించి వేశాడు. అప్పుడు ఇంకా యుద్ధము తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. అనగా యుద్ధము అనివార్యమైపోయింది. అప్పుడు ధర్మక్షేత్రమగు కురుక్షేత్రమున ఇరుపక్ష సేనలు యుద్ధమున కలియబడుటకు సిద్ధమయ్యారు. అటువంటి సమయంలో అర్జుని కోరికను అనుసరించి రథసారథి అయినటువంటి శ్రీకృష్ణుడు రథమును 2 సేనల మధ్య నిలపగా ప్రతిపక్ష నిలిపినాడు. ఏమైందంటే ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడనమాట, అర్జునుడి యొక్క రథసారథి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జుని యొక్క రథం యొక్క సారథి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు ఆ సమయంలో ఆ కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అర్జునుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుని తన రథాన్ని 2 సేనల మధ్య నిలపమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపుతాడు. అర్జునుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సైన్యంలో ఉన్నటువంటి అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, గురువులు వీళ్ళందరినీ కూడా ఉండడం చూశాడు. అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, ఈ స్వజనులను చంపి రాజ్యం మేలుట కంటే భిక్షాటనము చేసి జీవించుట మేలు అని ఈ విధంగా పలు విధాల వాపోయి విషాదముతో నిండిన వాడి తన యొక్క గాంధీవాన్ని విడిచి రథంలో చతికిలబడిపోయి ధర్మాధర్మ నిర్ణయం స్వయంగా చేయలేకపోతాడు. అప్పుడు అతడు శ్రీకృష్ణుని పాదాలపై పడి ఆయనతో ఇలా అంటాడు, నేను నీ శిష్యుడను, మేము శరణు జొచ్చుచున్నాను. ఈ పరిస్థితుల్లో నా కర్తవ్యం నాకు తెలియకుండా ఉంది. అందుకోసమని మీరు నా కర్తవ్యంను బోధించి నన్ను నడిపించవలసినది అని అర్జునుడు దీనంగా శ్రీకృష్ణుని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకి గీతోపదేశము చేశారు. ఈ విధం అన్నమాట గీతకు గల పూర్వగాథ. ఇదంతా కూడా గీత ఎలా అవతరించింది అంటే ఇది గీత యొక్క పూర్వగాథ. ఈ విధంగా ఉంది, ఈ విధంగా గీత అవతరించను అని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే వేదముల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. గీత మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలుకొని 42వ అధ్యాయం వరకు ఉంది. అష్టాదశ పురాణాలను, 9 వ్యాకరణములను, 4 వేదములను చక్కగా మధించి వ్యాసమునీంద్రులు భారతాన్ని రచించారు.
కనుకనే భారతాన్ని ఏమంటాం, పంచమ వేదము అని అంటాము. ఆ విధంగా భారతము పంచమ వేదమని ప్రఖ్యాతి కూడా గాంచింది. ఇట్టి మహోత్కృష్ట కావ్యం యొక్క సారమే భగవద్గీత. భగవద్గీత అంటే ఏమిటి? ఇటువంటి మహో పంచమ వేదమైనటువంటి మహోత్కృష్ట కావ్యం యొక్క సారమే భగవద్గీత అని మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహాభారతమును మహాసముద్రమున దీపస్తంభము, అంటే దీపస్తంభం అంటే లైట్ హౌస్ వలె గీత మెరుగుచున్నది. మహాభారతంలో అంటే మహాభారతంలో అది మహాభారతం అంటే ఏమిటి, అదొక మహాసముద్రం. మహాసముద్రంలో దీపస్తంభం ఉంటుంది, లైట్ హౌస్ ఉంటుంది. అంటే లైట్ హౌస్లా ఈ మహాభారతంలో గీత మెరుస్తోంది అని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. ఈ విధంగా అది కాకుండా గీత యందు శ్రీకృష్ణ భగవానుడు 620 శ్లోకాలని, అర్జునుడు 57 శ్లోకాలని, సంజయుడు 67 శ్లోకాలను, ధృతరాష్ట్రుడు 1 శ్లోకము చెప్పినట్లు మహాభారతమందు భీష్మపరములో గీతా శ్లోకముల సంఖ్యను గుర్చి శ్రీ వేదవ్యాసులు వారు తెలిపి ఉన్నారన్నమాట. ఈ విధంగా తెలిపారు. దీని ప్రకారం గీతలోని శ్లోకముల సంఖ్య మొత్తం ఎంతైంది? 745. కానీ ఇప్పుడు లోకల్లో వాడుకలో ఉన్న గీత యందు శ్రీకృష్ణుడు చెప్పినవి ఎన్నున్నాయి? 574 శ్లోకాలు, అర్జునుడు చెప్పినవి 84 శ్లోకాలు, సంజయుడు చెప్పినవి 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 శ్లోకంగాను ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయన్నమాట. అనగా మొత్తం 700 శ్లోకాలు అన్నమాట. కానీ భారతమందు గీతా శ్లోకముల సంఖ్య మొత్తం ఎన్ని చెప్పబడ్డాయి? 745 అని తెలుపబడి ఉంది. ఇప్పటి గీతలో ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలే కనపడుతున్నాయి. కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం ప్రారంభమున ప్రకృతిం పురుషం చైవ అను అర్జునుని ప్రశ్న రూపమగు శ్లోకము ఉంది. దీన్ని కూడా చేర్చినట్లయితే 701 శ్లోకములు, శ్లోకముల సంఖ్య దీన్ని కూడా చేరిస్తే ఎంతైంది? 701 శ్లోకాలు ఉన్నాయట్టనమాట. తక్కిన 44 శ్లోకాలు ఏమైనాయి మరి? అంటే దీని గురించి ఈ 44 శ్లోకాలు ఇప్పుడు మనకి కనిపించటం లేదు కాబట్టి దీని గురించి చాలామంది తీవ్రమైన, ఈనాటికి కూడా తీవ్రమైన పరిశోధన జరుపుతూనే ఉన్నారు. రాజస్థాన్లోని కతియావాడ ప్రాంతంలో కొందరు విద్వాంసులు గీత తాళపత్రాల్ని లెస్సగా పరిశోధించేవాళ్ళు. తుట్టతుదకి భోజపత్రములపై లిఖింపబడిన ఉన్న 755 శ్లోకములు గల ఒకనొక గీతాప్రతిని కనుగొన్నారట. కానీ అది కూడా భారతోక్త ప్రమాణపు సంఖ్యగా సరిపోవటం లేదు. భారతంలో చెప్పిన ప్రమాణం సంఖ్య ఎంత? 745. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన సంఖ్య ఎంత? 755. అయితే దీనికి రెండిటికి కూడా లెక్క సరిపోవటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా భారతోక్త ప్రమాణం బట్టి చూస్తే 44 అద్భుత గీసా శ్లోకాలు కాలగర్భంలో ఎచ్చటనో కలిసిపోయాయని మనం తెలుసుకోవాలి. భారతోక్త ప్రమాణం బట్టి చూస్తే 44 అద్భుతమైన గీతా శ్లోకాలు మన కాలగర్భంలో ఎక్కడో కలిసిపోయాయి. దీని విషయమే శాస్త్రజ్ఞులు ఇప్పటికి కూడా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే గీతని నేరుగా అంటే డైరెక్ట్గా వినవాడెవడు? అర్జునుడు ఒక్కడే. ఇంకనూ ముగ్గురు ఉన్నారు, అతను కాకుండా ఇంకా ముగ్గురు ఉన్నారు. ఎవరు? అర్జునుడి రథం యొక్క జెండాపై కూర్చి ఉన్న కపిరాజు, అంటే హనుమంతుడు కూడా విన్నాడు గీతని. వ్యాసులు వారు వినిది, వ్యాసుని అనుగ్రహం చే సంజయుడు విన్నాడు. కావున గీతను నేరుగా వినిన వారు మొత్తం 4 అది కాకుండా ఇంకొక విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. గీతను చెప్పినవాడు, వినినవాడు, వ్రాసినవాడు కృష్ణుడే. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఇదెలాగా అని మనకు సందేహం కలుగుతుంది. గీతను చెప్పినవాడు, వినినవాడు, వ్రాసినవాడు కృష్ణుడే. కానీ ఇది ఎలా సంభవం? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే గీతను చెప్పినవాడు కృష్ణుడే అని మనందరికీ తెలుసు.
వినినవాడెవరు? అర్జునుడు. అయితే గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో ఏం చెప్తాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవుల్లో ఉన్నటువంటి అర్జునుడి నేనే అని చెప్తాడు. అది కాకుండా మునులలో శ్రీ వేదవ్యాసుడను నేనే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. మన 10వ అధ్యాయంలో విభూతి యోగాలు ఈ విధంగా పేర్కొంటాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, అర్జునుడు వ్యాసుడు ఇరువురు శ్రీకృష్ణుని స్వరూపాలే అని మనం తెలుసుకోవాలి. అర్జునుడు వ్యాసుడు కూడా శ్రీకృష్ణ స్వరూపాలే అని మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రకారంగా ముగ్గురు కృష్ణుని యొక్క దివ్య తపశక్తి ఏకీభవించిన మహోత్తర గ్రంథము ఇది అని మనం తెలుసుకోవాలి. ముగ్గురు కృష్ణుల యొక్క దివ్య తపశక్తి వల్ల ఏకీభవించిన మహోత్తరమైనటువంటి గ్రంథము అని మనం తెలుసుకోవాలి. అందుకోసమని ఈ గీతకి అమోఘమైన శక్తి ఉంది, అమోఘమైన శక్తి ఉంది. అది కాకుండా గీత మనం ఏమనుకుంటాము, గీతని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు అని మనం అనుకుంటాం. కానీ స్థూలంగా అలా కలుస్తాం మనం. స్థూలంగా ఏమనుకుంటాం, గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా అది శ్రీకృష్ణ భగవానుడు ఎవరి గురించి చెప్పాడు, అర్జునుడిని నిమిత్త మాత్రుడుగా చేసుకుని అది విశ్వ ప్రాణ కోటికి ఉపదేశించబడినది గీత అని మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. మనందరికీ కూడా విశ్వ ప్రాణికోటికి అందరికీ కూడా వాస్తవంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా గీతని ఉపదేశించాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా గీత యొక్క అవతరణ విశేషాలని విధంగా మనం చెప్పుకున్నాము. అది కాకుండా ఈ గీతని బోధించిన దినము మార్గశీర్ష శుద్ధ ఏకాదశి, అది గీత యొక్క జన్మదినం. ఆ రోజున గీత ఆవిర్భవించింది. కాబట్టే ఆ తిది అందు జనులు గీతా జయంతి అని జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా గీత యొక్క అవతరణ గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకుందాము. ఇప్పుడు ఇక్కడితో మనము ఆపుకుని మరికొన్ని విశేషాలని మరి యొక్క భాగంలో చెప్పుకుందాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.